హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని నా రెగ్యులర్గా హాట్ వాటర్ తీసుకొని పూజ అయిన తర్వాత ఇంకా ఇంటి ముందుకైతే ఇంకా వెజిటేబుల్స్ వచ్చాయన్నమాట. నేను ఎప్పుడు కూడా వెజిటేబుల్స్ తీసుకున్న వెంటనే సర్ది పెట్టేసుకుంటాను, ఎంతటి వర్క్ అన్నా ఉండనివ్వండి. ఇంకా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వెజిటేబుల్స్కి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తానన్నమాట. అంటే తీసుకున్న వెంటనే మనం పెట్టేసుకుంటేనే కదా అవి మనకి ఎక్కువ డేస్ వస్తాయి అట్లా అని చెప్పేసి నేను మనము నార్మల్గా కవర్లో పెట్టి అట్లానే ఉంచినామనుకో ఇంకా అది అట్లాగే ఉండిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను రాగానే మిరపకాయలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను మిరపకాయలు, వంకాయలు అండ్ టమాటా, కొత్తిమీర అయితే తీసుకున్నాను. సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తొడిమలంతా కూడా తీసుకొని ఒక డబ్బాలో కింద అడుగున ఒక పేపర్ వేసుకున్నా అండ్ పైన ఒక పేపర్ వేసుకొని ఇట్లా మనం పెట్టుకున్నట్టయితే మనకి వెజిటబుల్స్ అనేవి ఎక్కువ డేస్ మనకి ఫ్రెష్గా ఉంటాయి, ఎండిపోవు. మనము క్యాప్ ఎన్నిసార్లు తీస్తాం పెడతాం కదా, ఇట్లా ప్లాస్టిక్ పెట్టుకోవడం వల్ల మనకి గాలి ఎక్కువ తగలకుండా నీట్గా చల్లగా లోపల మనం ఫ్రిడ్జ్లోనే పెడతాం కాబట్టి ఎక్కువ ఖరాబ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఇంకా మిరపకాయలు అయితే పెట్టేశాను అండ్ టమాటాలు, వంకాయలు. ఇంకా నేను నైట్ అయితే వంకాయ కర్రీ చేస్తాను కాబట్టి ఇంకా వంకాయలు అయితే సపరేట్ చేయడం లేదు. సో ఇంకా అట్లనే పెట్టేశాను అండ్ ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటానన్నమాట. సో ఎప్పుడు కూడా నేను కొత్తిమీర తీసుకున్న వెంటనే నేను కట్ చేసేసుకుంటాను, ఎంత పనైనా ఉండనివ్వండి. బట్ మనం ఇట్లా చేసుకోవడం వల్ల మనకే వెజిటేబుల్స్ ఎక్కువ డేస్ వస్తాయన్నమాట. నేను నా రెగ్యులర్ బ్లాగ్స్ ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ తెలుసుంటుంది మ్యాక్సిమము. కొత్తగా చూసే ఫ్రెండ్స్ అందరూ అంటే కొత్తగా చూసే వాళ్ళకి ఇప్పుడు ఇలానా అని చెప్పి అర్థమవుతుంది కదా. సో రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు నేను వెజిటేబుల్స్ తీసుకున్న వెంటనే ఇలా పెట్టేసుకుంటానన్నమాట, కట్ చేసేసుకొని నీట్గా పెట్టుకుంటాను. అండ్ కొత్తిమీర కూడా మనకి ఎక్కువ డేస్ పాడవ్వకుండా మనకి ఎక్కువ డేస్ పచ్చగా నీట్గా ఫ్రెష్గా ఇప్పుడు తీసుకున్నామా అన్నట్టుగా ఉండాలంటే ఈ చిట్కాని కంపల్సరిగా మీరు కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఒక డబ్బాలో ఒక పేపర్ పెట్టుకుని పెట్టుకున్న తర్వాత కట్ చేసుకున్నాక దానిపై ఇంకొక పేపర్ వేసేసిండ్రు అనుకో, ఇట్లా మనం తెంపి పెట్టుకున్నాం అనుకో ఫ్రిడ్జ్లో మనకి ఎక్కువ డేస్ వస్తుంది అన్నమాట. ఇట్లా చేసి ఇంకా అన్నీ కూడా నేను నీట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మార్నింగే వచ్చేసాయి, ఇంకా మార్నింగ్ వచ్చాయని చెప్పేసి ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి వెజిటేబుల్స్ అయితే తీసుకొని సర్దేసుకొని పెట్టుకున్నాను. ఇంకా నేను దోశ పిండి నైటే పట్టి పెట్టేశాను కాబట్టి ఇంకా నాకు కొంచెం టైం ఉంది కాబట్టి వెజిటేబుల్స్ అయితే సర్ది పెట్టేసుకున్నాను అన్నమాట. అండ్ చట్నీ ప్రిపేర్ చేశాను, పల్లి చట్నీ చాలా సింపుల్గా చేశాను, ఇంకెందుకులే అని చెప్పి చూపించలేదు. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో నేను దోశకి ఎలా చట్నీ ప్రిపేర్ చేస్తాను అనేది చాలా వీడియోస్లో షేర్ చేశాను అని చెప్పి ఇంకా ఈ వీడియోలో అయితే షేర్ చేయలేదండి. అండ్ ఫస్ట్ అయినా ఎప్పుడైనా సరే మనము దోశలు పోసేటప్పుడు ఫస్ట్ దోశ లావుగా పోసుకోవాలి, ఇరిగిపోయేలాగా పోసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము చాలా డేస్కి అంటే కొంచెం రెగ్యులర్గా పోసుకునే వాళ్ళకి ఏం కాదు, అప్పుడప్పుడు పోసుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళైతే ఒక దోశ టైం పస్గా పోసుకుని లైట్గా ఆయిల్ వేసుకొని పోసుకుంటే ఆ తర్వాత మనకి నెక్స్ట్ పోసే దోశ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట, సాఫ్ట్గా సన్నగా వస్తుంది అన్నమాట. నేనైతే ఎప్పుడు కూడా అలానే చేస్తాను. అండ్ ఇక్కడ స్టవ్స్ తీవి స్టాండ్స్ చేంజ్ అయినాయి అన్నమాట. మార్నింగ్ ఇంకా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసి అలానే పెట్టేశాను, టీ అట్లనే పెట్టేసిన మళ్ళీ చేంజ్ చేస్తానని చెప్పేసి. అండ్ ఇంకా ఇప్పుడైతే చేంజ్ చేశాను, అదటు ఇది అయ్యింది, ఇప్పుడు చేంజ్ చేసి పెట్టేశాను. అండ్ ఇంకా మా బాబుకి ఆనియన్ దోశ కావాలన్నాడు వాడు, అందుకే ఆనియన్ దోశ వేసాను. ఇంకా వాడికి ఒక దోశ టైం పాస్కి వేసేసి పక్కన పెట్టేశాను, నెక్స్ట్ దోశ వాడికి వేసిచ్చాను. ఆనియన్స్ వేసేసి కాస్తంత నెయ్యి కూడా యాడ్ చేసేసి వాడికి ఇచ్చేసాను అన్నమాట. ఇంకొకటి మా పాప కోసం స్పెషల్గా నేను దానికైతే ఆయిల్ అయితే యాడ్ చేయను, నెయ్యి యాడ్ చేస్తానన్నమాట. ఇంకా మనం నెయ్యిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల అది గట్టిగా అయిపోతుంది పోతుంది కదా, ఇట్లా అయిందన్నమాట. ఇంకా నెయ్యి అయితే వేసేసి కాస్తంత అంటే ఫ్రంట్గా కాల్చాను అన్నమాట, ఒక సైడే కాల్చేసి తనకి ఇచ్చేస్తాను. సో పాపకి బాబుకి అయితే ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళ కోసం వేస్తున్నాను అన్నమాట, మంచికి 3 or 4 అయితే తింటారన్నమాట నేను కూడా. సో అంత సరిపడ మా అందరికీ కూడా సరిపడ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు అయితే దోశలు ప్రిపేర్ చేశాను.
మా ఫ్యామిలీలో నాకంటే మా మా అందరికంటే మా పాపకి ఎక్కువ ఇష్టం. తినేది ఒక్కటే కానీ దోశ అంటే చాలా ఇష్టం అన్నమాట తనకి. సో దానికోసమే నేను ఎక్కువ ఇంట్లో దోశలు చేయడానికి కారణం మా పాపే. కొంచెం తింటుంది కానీ దానికోసం ఒక 2 రోజులకు సరిపడంత పిండి రెడీ చేసి పెట్టుకుంటానన్నమాట. సో అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో అన్నం తినదు కదా, సో అలాంటి ఆ టైంలో తనకి నెయ్యి దోశ వేసిస్తే మంచిగా తినేస్తుంది అన్నమాట. క్రంచ్గా కాల్చిచ్చినాం అనుకో అట్లా తింటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయింది, ఇంకా కుకింగ్ కూడా ఆఫ్టర్నూన్ చేసేసాను. చేసేసి అందరం కూడా తినేసిన తర్వాత ఇది ఇంకా ఆఫ్టర్నూన్ అంటే 2-3 మధ్యలో అనుకోండి, ఆ టైంలో ఇంకా బయటకు వెళ్ళాడు మా హస్బెండ్, ఆదిలాబాద్ వెళ్ళాడని చెప్పేసి ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయాయని చెప్పి తెప్పించాను. సో ఇంట్లో కొన్ని కొన్ని సరుకులు అయిపోతాయి కదా అప్పుడప్పుడు. ఎప్పుడు మనం స్టాక్ పెట్టుకోవాలని ఏం లేదు కదా, ఎక్కువ స్టాక్ తెచ్చిపెట్టుకుంటే ఖరాబ్ అయిపోతాయి, తక్కువ ఉంటే అయిపోతాయి కదా. సో మనం ఫ్రెష్గా అయిపోయిన వెంటనే తీసుకొచ్చుకొని పెట్టుకుంటే బెటర్ అన్నమాట. సో అట్లా అని చెప్పి రోజు వెళ్తే ఇంకా పల్లీలు, షాంపులు అండ్ జీలకర్ర, అల్లం పేస్ట్ ఎక్కువ నేను వాడాను, బట్ తను తీసుకొస్తాడు అప్పుడప్పుడు, తనకి బాగా ఇష్టం అన్నమాట. బయట అల్లం పేస్ట్తో కర్రీస్ చేస్తే నాన్ వెజ్ కర్రీస్ తనకి ఇష్టం అని చెప్పి ఒకటి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతాడు అన్నమాట. సో ఇంకా నేను ఇప్పుడు పల్లీలు తీసుకొచ్చాడు, నేను పల్లీలు అయిపోయాయి ఎందుకంటే మనం దోశలకి కానీ నేను పల్లిపట్టు ఎక్కువ చేస్తూ ఉంటాను. సో పల్లిపట్టి వాటికి యూజ్ అవుతాయి కదా అని మా ఇంట్లో ఎక్కువ పల్లీలు అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే మేము బాగా టిఫిన్స్ చేసుకుంటాము. దోశలు అట్లాంటివి వాటికి పల్లీలు తొందరగా అయిపోతాయి. గులాబ్ జామ్ ప్యాకెట్ కూడా తెప్పించాను, బాబు అడిగాడు మమ్మీ గులాబ్ జామ్ తినాలనిపిస్తుందని చెప్పి. బయట నుంచి ఏం తీసుకొస్తామని చెప్పి ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చేసాయని చెప్పాను, తీసుకొచ్చాడు. ఇంకా పల్లీలు అయితే డబ్బాలో పోసేసి పెట్టేస్తున్నాను. సో ఇంకా పల్లీలు అలాగే జీలకర్ర కూడా అయిపోయింది అండ్ నువ్వులు కూడా అయిపోయాయని చెప్పేసి నువ్వులు కూడా తెప్పించాను. నువ్వుల కర్రీ నేను చేస్తాను చాలాసార్లు అండ్ ఇంకా ఇంట్లో నేను నువ్వుల లడ్డూలు చేసుకుంటా అప్పుడప్పుడు. ఇంట్లో కొంచెం మన లేడీస్కి డేట్ ప్రాబ్లం ఉన్నా కానీ హీట్ అవ్వాలి, మనకి బాడీ కొంచెం ఫ్రీ అవ్వాలంటే కంపల్సరిగా నువ్వుల లడ్డు తినండి. డేట్ ఎవరికైతే రెగ్యులర్గా రాదో వాళ్ళకి మంచిగా యూజ్ అవుతాయన్నమాట. డేట్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. నువ్వులు బెల్లం లడ్డు రెండు మిక్స్ చేసి లడ్డు చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, మనకి హెల్త్కి హెల్త్ మంచిది, పిల్లలు కూడా తినడం చాలా మంచిది. అప్పుడప్పుడు పిల్లలకి కూడా చేసి పెట్టండి, అది అందరికీ కూడా హెల్త్కి బాగానే. సో నేను నువ్వులు కూడా చాలానే యూజ్ చేస్తాను ఇంట్లో, అప్పుడప్పుడు చికెన్ బిర్యానీ చేసినప్పుడు దానికి కాంబినేషన్ నువ్వుల చట్నీ అట్లా చేస్తానన్నమాట. సో అట్లా ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను, జీలకర్ర, నువ్వులు, పల్లీలు. సో ఇంకా చాయ్ తాగేసి అవన్నీ కూడా సర్ది పెట్టుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి మా చేన్లో అన్నమాట, మా చేన్లో బెండకాయలు అలాగే బొబ్బరికాయ అంటే వేసామన్నమాట. సో వేస్తే ఇంకా చాలా డేస్ అయిపోయింది, వర్షాలు పడుతున్నాయి, వెళ్ళి తీసుకురావడం అవతలేదని చెప్పేసి ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా వెళ్ళారన్నమాట. ఇంకా ఆదిలాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా చేన్లోకి వెళ్ళి తెంపుకొచ్చారు బొబ్బరికాయ అలాగే బెండకాయలు. సో నేను మంచి మంచి తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు బాయ్స్కి ఏం తెలుస్తుంది చెప్పండి. సో మనం గర్ల్స్ అంటే ఏరికోరి మరీ తెంపుకుంటాము చేన్లోవి, వాళ్ళ ఎవి మంచి ఎవి చెడ్డవని తెలుస్తాయి కానీ అంతే మనంతా నీట్గా అయితే వాళ్ళు అంతా తెంపలేరు కదా. సో అట్లా అని చెప్పి ఎవి పడితే అవి తెచ్చారు. ఇంకా చాలా డేస్ వచ్చాయి అవి, ఇంకా వాటికి ఆ సైడ్ ఆ చైన్లకు వెళ్ళడం అవ్వలేక అవన్నీ కూడా కొంచెం ఖరాబ్ అయిపోయి అట్లా అయిపోయాయి అన్నమాట. సో నేను ఇంకా ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంకా బాగా తీసుకొచ్చారని చెప్పి ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసాను, అంటే మా ఎవరికి బయట వాళ్ళకి ఏం కాదు మా వాళ్ళకే ఇంకా కొన్ని ఇచ్చేసాను. ఎక్కువ ఉంటే కూడా పాడైపోతుంది కదా, వాళ్ళు తింటే కూడా తిన్నారు అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి కొన్ని ఇచ్చేసాను. ఇచ్చేసి ఇంకా మిగతావైతే నేను మంచి మంచిగా తీసేసుకున్నాను. పురుగులు లేనివన్నీ, పురుగులు కొంచెం కొంచెం చిన్న చిన్న పురుగులు కూడా వచ్చాయి, కింద పడినవి కావచ్చు మేబీ, ఇంకా అట్లాంటివన్నీ కూడా తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో నేను కొన్ని ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అలాగే ఇంకొన్ని ఉంచేసుకున్నాను, నెక్స్ట్ డేకి యూజ్ అవుతాయి కదా అని చెప్పి. ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఎన్ని డేస్ అయినా వెజిటేబుల్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి కదా,
సో బెండకాయలు అయితే చాలా ముదిరిపోయినాయి, కొన్ని ముదిరిపోయినాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్న బెండకాయలన్నీ ఒక దాంట్లో, ముదిరిపోయిన బెండకాయలు ఇంకో దాంట్లో పెట్టించాను. ఇంకో టిప్ ఏంటంటే, ముదిరిపోయిన బెండకాయలు ముదిరిపోయాయి కదా అని పడేస్తాం, అట్లా పడేయకుండా దాన్ని కూడా మనము కర్రీ చట్నీ చేసుకొని తినవచ్చు. ముదిరిపోయిన బెండకాయలోని ఇత్తులు ఉంటాయి కదా లోపల, సీడ్స్, వాటితో మనం మంచిగా ఒక చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ బ్లాగ్లో కంపల్సరిగా చట్నీ చేసి చూపిస్తాను. రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అయితే చూస్తారు, ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వారు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఆ చట్నీని అయితే చూడండి, చాలా బాగుంటుంది. రోటీస్లోకి అండ్ చపాతీలోకి, నార్మల్గా వేడివేడి రైస్లోకి తిన్నా సూపర్ ఉంటుంది. నేనైతే ముదిరిపోయిన బెండకాయలు అయితే పడేయడం లేదు, పక్కన పెట్టేసి ఉంచుకున్నాను. మంచి మంచి తీసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక ఇంకా డబ్బల పోసిన అట్లనే పక్కన పెట్టి ఉంచేసిన, ఇవన్నీ సర్దడం అయిపోయాక ఇంకా అవి కూడా పెట్టేసుకున్నాను అన్నమాట. కంపల్సరిగా నెక్స్ట్ బ్లాగ్లో బెండకాయ సీడ్స్ చట్నీ అయితే కంపల్సరిగా చేస్తాను, మీ అందరితో కూడా షేర్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ టైం అన్నమాట. ఇంక ఈవినింగ్ అంటే చాలా డేస్ అయింది హెయిర్కి అసలు ఆయిల్ పెట్టట్లేదు, సో అందుకోసమే ఇంకా నేను ఇది 2 డేస్ బ్లాగ్ అన్నమాట, 2 రోజులు షూట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి హెయిర్కి అయితే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఏదో అయిపోయింది, నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను. నాకు ఈ మధ్యన హెయిర్ గ్రోత్ అనేది కొంచెం పెరిగింది అండ్ హెయిర్ ఫాల్ కూడా కొంచెం తక్కువైంది అన్నమాట. సో నేను ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఒక వీడియో ఉంది, ఇంకెవరికైనా కావాలంటే నేను నెక్స్ట్ బ్లాగ్లో కంపల్సరిగా షేర్ చేస్తాను. ఇంకా ఈ మ్యారేజ్ బిజీలో, ఈ ఫెస్టివల్స్ బిజీలో పడిపోయి ఇంకా హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేయడం వీలు అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా నేను ఈరోజు అయితే ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఇంకా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. చాలా డేస్ అయిపోయింది కదా, హెయిర్కి ఆయిల్ లేకపోతే కూడా హెయిర్ అనేది మనకి గ్రోత్ ఉండదు అండ్ హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. సో అందుకోసం ఇంకా హెయిర్కి కూడా నేను మంచిగా హెయిర్ అప్లై చేసుకొని జడేసుకొని పైన పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా కొంచెం ఈ మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి ట్యాబ్లెట్స్ యూజ్ చేశాను, అంటే కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి. అలాంటప్పుడు నాకు కొంచెం పింపుల్స్ ఎక్కువ అయినాయి అన్నమాట, పింపుల్స్ ఎక్కువయ్యి బ్లాక్ స్పాట్స్ అయ్యాయి. సో అవి పోవడానికైతే నేను కొంచెం టిప్స్ యూజ్ చేస్తాను హోమ్ మేడ్వే. సో ఇలా మనం రెగ్యులర్గా 1 మంత్ ట్రై చేస్తే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఒక హాఫ్ కూడా పట్టదు, ఒక చిన్న ముక్క ఆలు తీసుకొని అది ఇలా మనం అలా మిక్సీ పట్టుకొని ఆలు వాటర్ తీసుకున్నా ఏం కాదు, ఒక 1 టేబుల్ స్పూన్ కూడా సరిపోతుంది, 1 టేబుల్ స్పూన్ ఆలు రసం. అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అండ్ ముల్తాని మట్టి, ఇది ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తాను. ఎవ్రీడే కూడా మనము మిస్ అవ్వకుండా 15 డేస్ కంటిన్యూ పెట్టుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం ఇదే ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తాను, ఎప్పుడైనా నాకు స్పాట్స్ వచ్చినప్పుడు, బ్లాక్ స్పాట్స్ వచ్చినప్పుడు తప్పకుండా నేను యూజ్ చేస్తే నాకు మంచి రిజల్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు మన మీద మనకు కూడా కేర్ ఉంటే కూడా బెటర్ కదా. సో ఎవరు మన మీద మనకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది చెప్పండి కేర్. సో బయట క్రీమ్స్ దొరుకుతాయి, బట్ అది యూజ్ చేసినప్పుడు పోతాయి మళ్ళీ వస్తాయి, అట్లా కాకుండా హోమ్ మేడ్వి ట్రై చేస్తే మనకి ఎక్కువ డేస్ మంచిగా రిజల్ట్ అయితే ఉంటుందని నా ఒపీనియన్. నేనైతే ఇదే యూజ్ చేస్తాను, మీకు ఫేస్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు అండ్ వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ ఎట్లుందో కూడా చూపిస్తాను. దీనివల్ల బ్లాక్ స్పాట్సే కాదు స్కిన్ కూడా మంచిగా గ్లో అవుతుంది. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను, మీకు కూడా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎవరికైనా ఉంటే ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో నేను ఏదైనా సరే ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తాను. సో ఇంతకుముందు కూడా అయ్యాయి, సో అప్పుడు కూడా యూజ్ చేశాను అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఎవరికైనా ఉంటే ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కాస్త సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా, ఎలాంటి టిప్స్ కావాలన్నా కామెంట్ చేయండి. కంపల్సరిగా నాకు తెలిసిన వరకైతే నేనైతే మీకు టిప్స్ అయితే షేర్ చేస్తాను. సో ఇంకా 15 to 20 మినిట్స్ మొత్తం ఆరిపోయేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత వాష్ చేసుకుంటే చూడండి, నా ఫేస్కి అయితే నేను ఎలాంటి క్రీమ్స్ ఏం అప్లై చేయలేదు, ఫేస్ అయితే నైస్. థ్యాంక్ యూ, నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం, బాయ్.